శ్రీ గురుభ్యో నమః. 2023వ సంవత్సరం వచ్చేస్తుంది. మరి ఈ సంవత్సరం సందర్భంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 2023 జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశి ఫలితాలు చెప్పేటువంటి స్లాట్లో రాశి ఫలితాలు కాకుండా 2023 బ్రీఫ్గా ఎలా ఉండబోతుంది అనే విషయాలు మరియు స్వల్పంగా 2-3 పాయింట్లు రాశి ఫలితాలు ఈ పక్షంలో వరకే చెప్పబోతున్నాను. మొత్తం 365 రోజుల పాటు జరిగేటువంటి ఈ సంవత్సరంలో పురుషులకి 50% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్త్రీలకి మాత్రం 45% అనుకూలంగా ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఎలా తీసాము అంటే 365 డేస్లో 80 రోజుల పాటు శుభకృతనామ సంవత్సరం జరుగుతుంటుంది, 285 రోజుల పాటు శోభకృతనామ సంవత్సరం జరుగుతుంది. కనుక ఈ 2 సంవత్సరాలు శుభకృత్ మరియు శోభకృత్ ఈ 2 సంవత్సరాల గ్రహ సంచార స్థితిగతులను పరిశీలిస్తూ ఈ పర్సంటేజ్ నిర్ణయించడం జరిగింది. ఇక ముఖ్యంగా 2023 జనవరి 17వ తేదీ సాయంత్రం 6:04 కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి అష్టమశని ప్రారంభం అవుతుంది. అష్టమశని పీరియడ్ ప్రారంభం అవుతుంది అంటే మీ రాశి నుంచి 8వ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు. ఆ విధంగా ప్రవేశించిన శని ఎప్పటిదాకా ఉంటాడో తెలుసా? 2025 మార్చి 29వ తేదీ వరకు ఉంటాడు. అమ్మో శని వచ్చేసిందా అష్టమశని అని కంగారు పడకండి. దీనికి తోడు ఏప్రిల్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు 192 రోజుల పాటు గురుచండాల యోగ ప్రభావం అంటూ ఉంటుంది. కనుక ఈ గురుచండాల యోగ ప్రభావం ఉన్న కారణంగా కొంతవరకు నిర్ణయాలు అటు తీసుకుందామా ఇటు తీసుకుందామా కొంత డైలమాలో ఉంటారు, క్రాస్ రోడ్స్లో ఉంటారు. దీనికి ఒక్కోసారి సరే నిర్ణయాలు తీసుకుంటే బాగుండే అని అనుకుంటారు అంతా జరిగిన తర్వాత. కానీ ముందుగా ఎందుకు చెబుతున్నానంటే మీ నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. ఎంతో జాగ్రత్తగా తీసుకుంటేనే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. మీ రాశి నుంచి 10వ రాశి దాన్ని దశమస్థానము అంటారు, రాజ్యస్థానము అంటారు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ హౌస్, ఆ స్థానంలోనే గురుచండాల యోగం, ఆ స్థానంలోనే చాతుర్గ్రహ కూటమి. ఎప్పుడు? ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు. ఇక అదే స్థానం పైన, ఆ దశమ స్థానం పైనే 18వ తేదీ నుంచి 30 వరకు 74 రోజుల పాటు కుజుగ్రహ యొక్క చూపు పడుతుంది. ఇలాంటి చూపున్న కారణంగా కూడా ఒక్కోసారి దాన్ని నాగబంధనం లేక నాగదోషం అంటారు. ఈ అష్టమ శని ప్రారంభం చెప్పాను కదా, ఈ శని సంచారం 14వ తేదీ వరకు ఆయన ధనిష్టా నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. ధనిష్టా నక్షత్ర సంచారం అనుకూలం కానీ మనం గత సంవత్సరం చెప్పుకుంటున్నాం. అంటే యథావత చెప్పొచ్చేది ఏమిటంటే అష్టమ శని పీరియడ్ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 14వ తేదీ వరకు శని ధనిష్టా నక్షత్ర సంచారం, 192 రోజుల పాటు గురుచండాల యోగం, 74 రోజుల పాటు నాగబంధనం, ఇంకా ఇతరంగా అటు ఇటు ఉన్నాయి. ఇదండి అమ్మో ఇవన్నీనా అని మీరేమి ఆందోళన పడకండి. కొద్ది గొప్ప అనుకూలం కూడా ఉంది. అనుకూలం ఉండబట్టి ఆ మాత్రమే పర్సంటేజ్ వస్తున్నది. 50% 50% కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అంటే మరి ఎవరి వల్ల ఉంది? కొన్ని ఇతర అనుకూల ఫలితాల వల్ల వస్తున్నది. కనుక వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఇలాంటి వ్యతిరేకం తగ్గడానికి ఒక మంచి రెమెడీ కూడా నేను మీకు అందజేస్తున్నా. భక్తి టీవీలో జనవరి 1న ఆ రెమెడీ ఉన్నటువంటి వీడియో వస్తుంది. భక్తి టీవీ టెలికాస్ట్ చేస్తారు, కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ 2 నిమిషాల కంటే అధికంగా ఒక 10 to 15 మినిట్స్ ఉండేటువంటి మరొక డీటెయిల్డ్ రెమెడీ మీకు అష్టమశని ప్రారంభమైన తర్వాత వస్తుంది. అంటే జనవరి 17వ తేదీ రాత్రి తర్వాత ఆ వీడియో మీకు అందజేస్తాను. ఆ వీడియో చూడండి. సో ఎనీహౌ ఈ సంవత్సర ఫలితాలు మనకు పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే
వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవహారాలు స్వయం ఉపాధి రంగాలు ఆరోగ్య విషయాలు వాహన విషయాలు గృహ విషయాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా బండి ముందు వ్యతిరేకతలు ఉంటాయి. ఆ వ్యతిరేకతను మీరు ఎదుర్కొనేటువంటి శక్తిని పొందాలి భగవంతుని వల్ల. వెంటనే చిన్నప్పటి లోపం రాగానే కంగారు పడకండి. ఇప్పుడు అష్టమ శని అనగానే ఎంబడే అమ్మా అష్టమ శని అని మీరు భయపడవద్దు. అష్టమ శని మేలైనటువంటి స్థితిని కూడా అందజేస్తుంది. కర్మప్రభు ఇక్కడ మనం గమనించవలసింది, కర్మప్రభు అయినటువంటి శని అష్టమ స్థానంలో ఉన్నాడు, ధర్మప్రభు అయినటువంటి గురువు రాజ్యస్థానంలో రాహువుతో కలిసి గురుచెందాలి. అంటే ధర్మప్రభు అక్కడ అనుకూలంగా అనిపించదు, కర్మప్రభు అనుకూలంగా అనిపించదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకూలతలు మాత్రం ఈ రెండు గ్రహాలు మీకు అందజేస్తాయి. అందులో వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తగా పావులు గడపాలి. ఆరోగ్య విషయంలో కూడా ఏ చిన్నపాటి లోపం వచ్చినా వైద్యుని యొక్క నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అంతే తప్ప సొంత వైద్యం పనికిరాదు. ఇకపోతే మీకు సంతానం ఉందనుకోండి, సంతానంలో మాత్రం అద్భుతాలు, ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి, డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. మీ పిల్లల యొక్క డెవలప్మెంట్స్ కానీ, వారి విద్యా విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, ఆ పిల్లల యొక్క వివాహ విషయాల్లో కావచ్చు, వీటిలో డెవలప్మెంట్స్ అనేవి గత సంవత్సరం కంటే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా అవివాహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి మాత్రం కొంత అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కొంచెం కష్టపడాలి. ఒక్కోసారి వాయిదా పడుతుంటాయి. ఆ వాయిదా పడుతుంటే అబ్బా వాయిదా పడిందా, పోస్ట్పోన్ అయిపోయిందా, మేము నిశ్చితార్థం అనుకున్నాము, నిశ్చితార్థం కూడా వారి డేట్ ఏం ఫిక్స్ కాలేదు, మ్యారేజ్ కూడా ఇంకా ఏం డేట్ ఫిక్స్ కాలేదు, అబ్బాయి అమెరికా నుంచి రావాలా, వీరి ఇక్కడి నుంచి రావాలా, వారు ఎక్కడి నుంచి రావాలా, ఈ డేట్లతోటే సగం వాయిదాల పరవం ఉంటుంది వివాహ విషయాల్లో. అలాగే ప్రేమికులుగా ఉండేవారు కూడా అనుకుంటారు ఏమిటో మనం ప్రేమించుకుంటున్నాం కానీ మూడు మూడు పట్టడానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అనుకుంటారు. దీనికి తోడు జాయింట్ వ్యాపారస్తులుగా ఉండేవారు మార్చ్ 31st మన వ్యాపారం ముగించేద్దామా, ఏప్రిల్ 1st నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందామా, భాగస్వామి వద్దు మన పాటికి, ఎవరి పాటికి వాడు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా వారు చేస్తున్నారు. ఇక నిరుద్యోగులుగా ఉండేవారికి మాత్రం మంచి నిర్ణయాలు తీసుకుంటారు, బట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ఒక్కోసారి ఎందుకో మొరాయిస్తుంటారు, లేజినెస్ పెరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ డెవలప్మెంట్స్ కొంతవరకు పొందగలుగుతారు. ఆ డెవలప్మెంట్స్ పొందగలిగితే 50% అనుకూలంగా ఉంటుంది పురుషులకి, స్త్రీలకి మాత్రం 45% మాత్రం ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు కనుక అలాంటి వారికి మాత్రం పెద్దగా అనుకూలత కాదు. అసలు ఈ 2023 రాజకీయ రంగంలో ఉన్న స్త్రీలకే అనుకూలం కాదు, పురుషులకు కొంత కొంత అనుకూలంగా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక పరిహారం అందజేస్తాను. ఆ పరిహారం వీడియో జనవరి 18వ తేదీ తర్వాత మీరు చూడండి, ఆ పరిహారం పాటించండి. ఫైనల్గా ఈ పక్షంలో జరిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అని కనుక ఒక్కసారి కనుక క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే, 1, 2, 3 తారీఖులో మాత్రం 70% అనుకూలతలుగా ఉంటాయి, 30% వ్యతిరేకతగా ఉన్నా అదే మీకు పెద్దగా అనిపించదు. ఈ మొదటి 3 రోజుల్లో లబ్ధి బాగా ఉంటుంది, ఆలోచనలు బాగా ఉంటాయి. ఇక 4, 5, 6 తారీఖుల్లో కొంచెం ఖర్చు భాగం పెరుగుతుంటుంది. చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక్కోసారి ఏదైనా అవాంతరాలు రావటం, టెక్నికల్గా పనులు ఆగిపోవటం ఇలాంటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. 7, 8, 9 తారీఖుల్లో ఈ రోజుల్లో మాత్రం మనసంతా కూడా ప్రశాంతంగా సంయమనం పాటిస్తుంటారు, స్వల్ప ఆనందం కూడా ఉంటుంది, మానసిక ఆనందం ఉంటుంది, శారీరక ఆనందం ఉంటుంది. ఎక్కడా కూడా ఆవేశాలకు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 10, 11, 12 ఈ రోజుల్లో మాత్రం కొంచెం ఆర్థికంగా కొంచెం వెనుకంజలో ఉంటారు, స్పెక్యులేషన్ పెద్దగా అనుకూలం కాదు.
కొన్ని కొన్ని సందర్భాల్లో పొరపాటు కొన్ని మాటలు అన్న కారణంగా ఎదురు వారికి సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక 13, 14, 15 ఈ 3 రోజులు మాత్రం కొంత తోబుట్టువులతో సరదా సరదా గడుపుతారు. పండగ వాతావరణం అంతా ఉంటుంది. హడావుడిగా ఎక్కడ నిర్ణయాలు తీసుకోరు, మెల్లమెల్లగా పావులు కలుపుతుంటారు. సో ఆ విధంగా జరిగిపోతుంది. తిరిగి జనవరి 16వ తేదీ జనవరి 31వ తేదీ వరకు వచ్చే రాశి ఫలితాలు మాత్రం మామూలు టైమింగ్స్ ప్రకారమే ఈ తేదీ ఇన్ని గంటల నుంచి ఆ తేదీ అన్ని గంటల వరకు అని ఆ పాయింట్ వైజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. త్వరలో పరిహార వీడియో కూడా అందజేస్తాను. ఆ వీడియో రాగానే ఆ వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.